అందరికీ నమస్కారము. నా పేరు టి రామాంజనేయులు. నాది గంటాపురం గ్రామము, భద్రపల్లి మండలము, అనంతపురం జిల్లా. మాది రైతు కుటుంబము. మాకు 3 ఎకరాలు భూమి ఉన్నది. ఆ 3 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయము గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాను. మా అనంతపురం జిల్లాలో ప్రధాన పంటగ వేరుశనగ, కంది, అలసంద, జొన్న, సజ్జ, పెసలు పండించుకుంటాము. గత 2 సంవత్సరాల నుంచి వర్షాలు వస్తే పంటలు పండుతాయి, వర్షాలు రాకపోతే పంటలు పండట్లేదు. ఈ కరువు పరిస్థితిలో డిపిఎం సార్ గారు చెప్పడంతో నాకున్నటువంటి 80 సెంట్ల భూమిలో డ్రై సోయింగ్ వేయడం జరిగినది. నాకున్నటువంటి 2 నాటి ఆవుల ద్వారా వాటి ద్వారా వచ్చే మూత్రము, పేడతో 400 తరువాత నాకున్నటువంటి 80 సెంట్లు భూమిని 2-3 సార్లు కలయదున్ని సదును చేశాను. తర్వాత 18 రకాల విత్తనాలను తీసుకున్నాను. అలాగే బీజరక్షను తయారు చేసుకున్నాను. తర్వాత పుట్టమట్టిని సేకరించుకున్నాను. తర్వాత మల్చింగ్ కొరకు వేరుశనగ పొట్టు, కందికట్టి, కానుగాకు సేకరించడం జరిగింది. 18 రకాల విత్తనాలను బీజరక్షతో విత్తన శుద్ధి చేసి అలాగే పుట్టమట్టిని కలిపి నీడను ఆరబెట్టి చల్లుకున్నాను. ఈ విత్తనాలకి పుట్టమట్టి ఎందుకు కలిపామంటే చీమలు, పక్షులు తినకోకుండా, వర్షం రాకపోతే విత్తనాలు చెడిపోకుండా నిలువ ఉండటానికి. తర్వాత సదునైన 80 సెంట్లు పొలంలో 400 కేజీల ఘనజీవామృతాన్ని పొడి చేసి చల్లుకోవడం జరిగింది. విత్తనాలు చల్లిన తర్వాత మల్చింగ్ 3 ఇంచుల మందంతో మల్చింగ్ వేయడం జరిగింది. ఈ డ్రై సోయింగ్కి మల్చింగ్ ఎంతో ముఖ్యమైనది. ఈ మల్చింగ్ వేయడం వలన భూమిలోన తేమను కాపాడుతుంది. వర్షం పడినప్పుడు నేల కోతకు గురి కాకుండా పడిన వర్షం భూమిలోకి ఇంకి తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే సూర్యకిరణాలు భూమి మీద పడకుండా తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పంట వేపుగా పెరుగుతుంది. నేను 18 రకాల విత్తనాలు చల్లడం జరిగింది. అందులో 16 రకాలు మొలకెత్తాయి. అవి జొన్న, సజ్జ, మొక్కజొన్న, కంది, అలసంద, పెసలు, జాక్ బీన్, వెల్వెట్ బీన్, ఉలవ, అనప, నువ్వులు, ఆముదము, చిక్కుడు, రాగి, ఆకుకూరలు, శనగ. 25 రోజుల తర్వాత జీవామృతాన్ని పిచికారీ చేశాను. 5 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్క తడిసే విధంగా జీవామృతాన్ని పిచికారీ చేశాను. ఈ డ్రై సోయింగ్ వేసిన తర్వాత మొక్కకు కావలసినంత వర్షం రాలేదు. రాకపోవడం వల్ల దశల వారి పంట దశను బట్టి జీవామృతాన్ని మోతాదు పెంచుకుంటూ వేసా. ఆ జీవామృతం వేయడం వల్ల మొక్క బాగా వేపుగా పెరిగి మొక్క పచ్చదనం తగ్గకుండా బాగా పెరిగింది. ఈ జీవామృతము పిచికారీ చేయడం వల్ల పంటకి ఎలాంటి చీడపీడలు రాలేదు. పంట 70 రోజులు. ఇందులో నాకు ఆదాయం వచ్చేసి ఆకుకూరలు, సజ్జలు. ఆకుకూరల్లో వచ్చి 500 రూపాయలు, సజ్జలు వచ్చేసి 20 కేజీలు. ఇంకా అవి కోత దశలో ఉన్నాయి. మిగతా పంటలు వచ్చేసి పూత, కాయ దశలో ఉన్నాయి. నేను వేసిన పంటలో 365 రోజులు పచ్చగా ఉంటాయి. ఒక పంట తర్వాత ఒక పంట ఆదాయం వస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఈ 80 సెంట్లు 5 లేయర్ మోడలు వేయాలని అనుకుంటున్నాను. ఈ డ్రై సోయింగ్ వేయడం వల్ల వర్షపాతం తక్కువైనా కూడా పంట పండించుకోవచ్చు. అలాగే
ఒక పంట పోయినా కూడా ఇంకొక పంట ద్వారా రైతు ఆదాయం వస్తుందని అనుకొని పంట వేయడం జరిగింది. నేను వేసిన 80 సెంట్లు డ్రై సోయింగ్ పొలంలో నాకు అయిన ఖర్చు పొలం దున్నడానికి 700 రూపాయలు, ఘనజీవామృతం తయారు చేయడానికి పిండి బెల్లానికి 1000 రూపాయలు, మల్చింగ్ వేయటానికి 6000 రూపాయలు, మొత్తం 7700 రూపాయలు ఖర్చు అయినది. నేను వేసిన పంటలో నాకు వచ్చిన ఆదాయము ఆకుకూరలు ప్లస్ సజ్జల్లో 2000 రూపాయలు ఆదాయం వచ్చింది. అలాగే ఇంకా మిగతా పంటల్లో కూడా ఇంకా కొంచెం ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.